హైడ్రాకు ఫుల్ పవర్స్, ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ప్రభుత్వం, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర, వచ్చే సమావేశాల్లో చట్టం చేసేందుకు రెడీ, కబ్జాదారుల గుండెల్లో వణుకు. హైడ్రాకు ఫుల్ పవర్స్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కూల్చివేతలకు, కబ్జాకోరుల ఆక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే అవినీతి నాయకులు అధికారుల వల్లనే ఈనాడు నిరుపేదలకు ఈ విధమైనటువంటి శోభను అనుభవిస్తున్నారు, ఈ విధమైనటువంటి నిరుపేదలు బాధపడుతున్నారంటే దాంట్లో కీలకంగా నాయకులు, కబ్జాదారులు, అధికారులే కారణం. వాళ్ళందరూ కలిసికట్టుగా చెరువులను కబ్జా చేసి నిరుపేదలకు అమ్మినారు, దులిపేసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళకు అమ్మినారు, వీళ్ళు చేతులు దులిపేసుకున్నారు. ఈనాడు నిరుపేదల మీదే భారం పడుతుంది. అదే నిరుపేదలు బయటకు వచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల పేర్లు చెప్తారు, ఇక్కడ అధికారుల పేర్లు చెప్తారు, ఎంత తెచ్చారు, ఎంత ముఠ చెప్పారు, వీళ్ళందరూ బయటకు వెళ్తారు. కాబట్టి ఈనాడు అదే రాజకీయ నాయకులు, అదే కబ్జాదారులు, ఈనాడు పేరు మోసిన ఆ లీడర్లే ఈనాడు ఆ కార్యకలాపాలకు పాల్పడ్డ వాళ్ళు. వెనుక ఉండి ముంగట సపోర్ట్ చేసి వేరేటువంటి ముంగట పెట్టి నూకి నడిపించారు ఇదంతా, చెరువుల కబ్జాలు. సో అదంతా బయటకు వస్తుంది కాబట్టి ఈనాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హైడ్రాకి ప్రత్యేక చట్టాలు వచ్చినాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ఏదైతే చెరువులు కబ్జాకు గురైనాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ తేల్చాల్సిందే రాష్ట్ర ప్రభుత్వము.